కరీంనగర్ పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్లో క్విజోన్ 2019 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ హాజరయ్యారు. ఇలాంటి పోటీల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం అలవడుతుందని ఆయన తెలిపారు. కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో క్విజోన్ 2019 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ దాసరి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయనకు ఇష్టమైన సాంఘిక శాస్త్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. గత 4 సంవత్సరాల నుండి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం అలవడుతుందని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. ఈ ప్రిలిమినరీ రౌండ్ నుండి ఫైనల్ రౌండ్కు 8 గ్రూపులను ఎంపిక చేసినట్లు చెప్పారు. అందులో నెగ్గిన మొదటి 3 గ్రూపులకు వరుసగా 5001, 2001, 1001 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ వై శేఖర్రావు, ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్ కె సంజీవ్ రెడ్డి, ట్రస్మా టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాసరావు, ట్రస్మా టౌన్ సెక్రటరీ నరేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధార్థ పాఠశాలలో మొత్తం ఉమ్మడి జిల్లా సంబంధించిన వరకు క్విజ్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది 6వ సారి ఈ క్విజ్ చేయడం. దీనికి దాదాపుగా 350 మంది పిల్లలు ఈ క్విజ్ జోన్కి రావడం జరుగుతూ ఉంది. అంటే పిల్లల్లో ఉన్న సృజనాత్మకత ఏదైతే ఉందో, విషయ పరిజ్ఞానం ఎంత బయటికి రావాలంటే క్విజ్ కాంపిటీషన్ చాలా అవసరం. ఈరోజు పిల్లలంతా కూడా కేవలం పుస్తకాలు, వాళ్ళ అకాడమిక్ బుక్స్ తప్ప వేరే పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇప్పుడే సిద్ధార్థ స్కూల్ నిర్వహిస్తున్న ఈ క్విజ్ జోన్ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఉన్న చుట్టూ సమాజం పట్ల వాళ్ళకి ఏ రకమైన అవగాహన ఉంది, కరెంట్ అఫైర్స్ ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఆ పరంగా మంచి క్విజ్ ఏర్పాటు చేస్తూ ఉంది. మంచి కార్యక్రమం. నేను సిద్ధార్థ పరివారందరినీ, ముఖ్యంగా సిద్ధార్థ చైర్మన్ శ్రీపాల్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు కరీంనగర్లోని సిద్ధార్థ హై స్కూల్లో క్విజ్ జోన్ 6th ఎడిషన్ నిర్వహించడం జరిగింది. సిద్ధార్థ స్కూల్ చైర్మన్ గారు లేట్ మా నాన్నగారు శ్రీ దాసరి నరసింహారెడ్డి సార్ గారి పేరు మీద, వారు సోషల్ టీచర్ అవ్వడం వల్ల వారి పేరు మీద ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం చేపడుతున్నాం. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 350 నుండి 400 మంది పిల్లలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి గ్రూప్స్ అంటే సివిల్ సర్వీసెస్ పట్ల కూడా ఆసక్తిని కలుగజేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ పిల్లల్లో అందరిలో కూడా బెస్ట్ అంటే ఈరోజు ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ పెట్టాము. ఇందులో సెలెక్ట్ అయినటువంటి బెస్ట్ పిల్లల్ని 8 టీంలని సెలెక్ట్ చేసి వచ్చే సాటర్డే రోజు వీళ్ళకి ఫైనల్స్ ఉంటాయి. ఇందులో గెలిచినటువంటి విజేతలకి 5000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్గా, 3000 సెకండ్ ప్రైజ్గా, అట్లాగే 2000 రూపాయలు థర్డ్ ప్రైజ్గా బహుకరించడం జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ అంతా కూడా ఆ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇందులోకి ముందు రావడం జరిగింది.